టీవీఎంసీ పరిధి అయిన పెడగంట్యాడ మండలం 76వ వార్డు గోపాల్ రెడ్డి నగర్ కాలనీ శ్రీ కనకదుర్గ మహాలక్ష్మి గ్రామదేవత పండుగ మహోత్సవాలు ఆలయ కమిటీ పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యతిథులుగా వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి మాటుపూడి పరదేశి, వైఎస్ఆర్సీపీ 76వ వార్డు అభ్యర్థి దొడ్డి రమణ విచ్చేసి అమ్మవారికి పసుపు కుంకుమ ఇచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం దొడ్డి రమణ మాట్లాడుతూ ఈ కరోనా పరిస్థితుల్లో ప్రజలందరూ సమన్వయం పాటుతో భౌతిక దూరం పాటించి అమ్మవారికి దర్శించుకోవాలి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శ్రీ కనకదుర్గ మహాలక్ష్మి గ్రామదేవత పండుగ మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, గ్రామంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నామని అన్నారు. కార్యక్రమానికి శ్రీ శ్రీ దుర్గాదేవి అమ్మవారు మహోత్సవాల్లో భాగంగా ఈరోజు గోపాల్ రెడ్డి నగర్లో భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ గ్రామ కమిటీ అధ్యక్షుడు రామకృష్ణ గారు, ఈ కార్యక్రమం గౌరవనీయ పెద్దలు సోదరులు సజిత్ గారికి, అలాగే గోపాల్ రెడ్డి నగర్ యూత్ యంగ్ స్టార్ యూత్ సభ్యుల పేరు పేరిన వారికి, అలాగే వచ్చిన సోదరు తండ్రికి, ఇంకా స్వర్ణసంతతి గారికి, ఈరోజు చేసిన ఈ ఆలయ కమిటీ వారికి, గ్రామ ప్రజలకి ముందుగా అమ్మవారి దీవులు అష్టేశ్వరి గారు కలగలరు. శాసనసభ్యులు నాగిరెడ్డి గారి నేతృత్వంలో యువనాయకులు దేవరవంశ రెడ్డి కూడా శ్రీ శ్రీ దుర్గా అమ్మవారు అష్టైశ్వర్యాలు సౌభాగ్యాలతో ప్రజలు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, నిండి కూడా అష్టైశ్వర్యాలు కరోనా బారిన కూడా రక్షించాలి, అమ్మవారు తరచుగా దీవిస్తూ మనస్ఫూర్తిగా ఉన్న ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలు యూత్ కూడా ముందుగా ప్రత్యేకంగా ధన్యవాద యూత్ ఏంటంటే నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు నాగిరెడ్డి గారు కాన్స్టిట్యూన్సీలో గోపాల్ రెడ్డి నగర్ గ్రామంలో ఈరోజు దుర్గా నవరాత్రులు దుర్గాదేవి జన్మదిన కార్యక్రమం పండుగగా జరుపుకోవడం ప్రతి సంవత్సరం ఆనవాయితీ. అయితే ఈ సంవత్సరం మన కరోనా దృష్టిలో పెట్టుకొని జస్ట్ పసుపు కుంకాలు ఇద్దామనేసి నిర్ణయించుకొని ఎవరింట్లో వాళ్ళే ఉపహారాలు అయ్యి పెట్టుకునేటట్లుగా గ్రామ పెద్దలు నిర్ణయించుకోవడం జరిగింది. దానికి అనుకూలంగానే పెద్ద ఆడావిడి లేకుండా ఎలా సింపుల్గా చేయాలని నిర్ణయించుకున్నాం.